కృతజ్ఞతగా ఉంటే అంత సమాధానంగా మనం ఉంటాం. మరి దేవునికి మనం ఎంత సన్నిహితంగా ఉంటే అంత దేవుని నడిపింపు, అన్ని విషయాల్లో ఆయన నడిపింపు, ఆయన సహాయం మనకు ఉంటుంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకి వచ్చే వారం మనకి కానుకల పండుగ, సంవత్సరాది కృతజ్ఞత కానుకల పండుగగా మనం గుర్తు చేస్తూ ఉన్నాము. బ్యాప్టిస్ట్ సంఘాల్లో, లూథరన్ అనేది సిఎస్ఏ సంఘాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అని జరిగిస్తారు. మరి మనం కోతకాలం పండుగ కూడా మనం అంటాం, కోతకాలం అంటే హార్వెస్ట్. కాబట్టి కోతకాల పండుగగా మరి ఇంకా వేరే సంఘాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ జరిగిస్తారు. మన దగ్గర కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ అనొచ్చు, కోతకాల పండుగ అనొచ్చు, సంవత్సరాది కృతజ్ఞత కానుకల పండుగ ఈ రీతి అనొచ్చు. అంటే మరి పాతకాలం దినాల్లో కనుక మనం గమనిస్తే ఈ ఉద్యోగాలు ఈ కంపెనీస్ లేనప్పుడు మరి పొలాలు తప్ప ఇంకా ఏవేవి లేవు. ఆస్తులు, పొలాలు, ధాన్యము అంత మాత్రం కాకుండా పశువులు, లైఫ్ స్టాక్, కాబట్టి ఇవి మాత్రమే ఆస్తులుగా ఉండేవి. అంతేగాని ఈ యొక్క మరి వేరే అంతగా ఆ దినాల్లో లేవు, వెండి బంగారం తప్ప వేరే లేవు. కాబట్టి ఇది కోతకాల పండుగ అంటే సంవత్సరాది కృతజ్ఞత కానుకల పండుగ. పంటలు సమకూర్చబడే సమయం ఇది. కాబట్టి ఇది మనం జరిగిస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా మనం జరిగిస్తున్నాము. మరి కృతజ్ఞతగా జరిగించుకుంటే అది దేవునికి మహిమకరము, మనకు దీవెనకరంగా ఉంటుంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి వచ్చే వారం మనమందరం కూడా ఈ యొక్క కోతకాల పండుగలో, హార్వెస్ట్ ఫెస్టివల్లో, మరి యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండేలో మనం పాల్గొనబోతున్నాం. కాబట్టి మన హృదయాలు స్థిరపరచుకొని, మన హృదయాలు సిద్ధపరచుకొని మరి ఇందులో పాల్గొనాలి. కాబట్టి అందుకే మరి ఈరోజు మనం ప్రిపరేటివ్ మరి సెర్మన్గా, ప్రిపరేటివ్ మెసేజ్గా మరి కొన్ని విషయాలు మనం విందాం. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములు మరి 43 నుంచి 47 వచనాలు కనుక మనం గమనిస్తే అక్కడ మరి ఆది సంఘంలో కనుక మనం గమనిస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసులందరూ ఐక్యంగా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఐక్యంగా ఉంచుకున్నట్టు మనం చూస్తాం. మరి ఐక్యంగా ఉన్నప్పుడు మరి ఐక్యతలో మరి ఆశీర్వాదం ఉందని కూడా దేవుని వాక్యం అంటా ఉంది. 133వ కీర్తనలో గమనిస్తే మరి ఐక్యత గురించి రాస్తూ చివరి వచనంలో, 3వ వచనంలో చివరిలో ఏమంటాడంటే, ఆశీర్వాదములు శాశ్వత జీవనచ్చగా ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఆశీర్వాదములు శాశ్వత జీవము అచ్చట ఉండవలని, ఎచ్చట ఎక్కడైతే ఐక్యత కలిగి జీవిస్తారో అక్కడ మరి ఆశీర్వాదములు శాశ్వతమైన జీవం. మరి మనం ఆది సంఘంలో చూస్తాం, మనం ఆశీర్వాదం వచ్చి సంఘాలు విస్తరించినాయి. అంత మాత్రం కాదు, శాశ్వతమైన జీవం, ఇటర్నల్ లైఫ్ అంటే రక్షణ బహు విస్తారంగా మరి అది అభివృద్ధి చెందినట్టు మనం చూస్తాం. అయితే మనము మన జీవితాల్లో ఈ యొక్క గివింగ్ గురించి చాలాసార్లు మనం విన్నాం. అది కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా వినాలని నేను ఆశపడుతూ ఉంటాను. సంవత్సరానికి 2 సార్లు అయినా సంఘాన్ని వినిపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు, మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. మనం మనం గమనిస్తే ప్రపంచంలో మరి దేవుడు సృష్టించిన ఈ సృష్టి సమస్తం, అది భూమి కానీ, చెట్లు కానీ, మరి ఆకాశం కానీ, మేఘాలు కానీ, ప్రతిదీ అవి ఇస్తూ ఉన్నాయి, అవి ఇస్తూ ఉన్నాయి అనేది మనం గమనించాలి. మీరు ఇప్పుడు గమనించండి, సృష్టి అంటే భూమి వస్తుంది, ఇస్తూ ఉంది. అవి ఏమి ఇస్తూ ఉంది మనకంటే, మనకి ధాన్యాలు ఇస్తుంది కదా, పంట పొలాలు, ధాన్యాలు మన పంట, ఆ యొక్క భూమి ఇస్తూ ఉంది. కదా భూమిలో గమనిస్తే భూమిలో జీవం కనిపించదు, కానీ భూమిలో మనం చూస్తాం ఏంటంటే ఆహారం, భూమి నుంచి ఆహారం ఉండదని యోగు చాలా వేల సంవత్సరాల క్రితమే రాస్తున్నాడు. భూమి ఇస్తూ ఉంది, అంత మాత్రం కాదు, భూమిలో ఉండే ఇప్పుడు మనం వాడుతున్న మన కార్లలో కానీ బండ్లలో కానీ ఏం వాడతాం, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చిన పెట్రోల్ వాడుతూ ఉన్నాం, భూమి ఇస్తూ ఉంది. కదా సముద్రాలు చేపలు ఇస్తూ ఉన్నాయి. మీరు దేవుడు సృష్టించిన ఏదైనా తీసుకుని అది ఇస్తూ ఉంది. మేఘాలు వర్షాన్ని ఇస్తూ ఉన్నాయి కదా, మనం గమనిస్తూ ఉన్నాము. ఆకాశంలో దేవుడు తూములు నింపినాడంట, అంటే కొన్ని మనం మన లెక్కకు లెక్కించలేం కానీ అన్ని వేల నదులు ఉండొచ్చు, కోట్ల నదులు ఉండొచ్చు. అయితే మరి ఆకాశంలో వాటిని స్థిరపరిచినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతీదీ సృష్టి దేవుడు మరి ఇస్తూ ఉంది, మనం కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి ఆ సృష్టి గమనిస్తే అద్భుతంగా ఇస్తాను. కాబట్టి చూడండి,
ఆర్డర్ చెప్పి మనం గమనిస్తే అది సమ్మర్ రాగానే పండుగ వస్తాయి. ఎవరైనా ఆర్డర్ ఇస్తారా, మామిడి చెట్టు దగ్గర పోయి నేను ఆజ్ఞాపిస్తాను ఇది సమ్మర్ జ్ఞాపకం చేసుకో, మామిడి పండును తీసుకొని రావాలి, స్టార్ట్ చేయగా అని అంటారు. ఎవరైనా అన్నాను వీల్లేదు కదా. ఒక చెట్టును ఆజ్ఞాపించినా కూడా ప్రపంచంలో చెట్లకు ఆజ్ఞాపించలేవు కదా. సమ్మర్లో అన్నీ కూడా వాటి కాలం ప్రకారం ఇస్తూ ఉన్నాయి, ఫలాలు ఇస్తూ ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా ఫలాలు ఇస్తూ ఉన్నాయి. మనకు కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇచ్చినప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం బాగుంటాము. ఇచ్చినప్పుడు మనం బాగుంటాము అంత మాత్రం కాదు, మనం అభివృద్ధి చెందుతాం మనం. అది చూడండి, మరి మామిడికాయలు కావచ్చు, లేకపోతే చింతకాయలు కావచ్చు, చింతగింజలు కావచ్చు, వాటిని తీసుకొని మళ్ళీ విత్తనాలు వేస్తూ ఉన్నారు. ఆ విత్తనాలన్నీ కూడా చెట్లు అయ్యి ఎక్కడెక్కడొక మనుషులు తీసుకుపోయి నాటుకుంటా ఉన్నారు కదా. అది అభివృద్ధి కదా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు బండి నిండా పెట్రోల్ నింపి పొగ పోతుందంటే బండి ముందు పోతుందా? పోదు కదా. పొగ తప్పకుండా పోవాల్సిందే. పొగ రూపకపోతే బండి నడవదు, ముందుకు నడవదు, ఆడనే అయిపోతుంది. కాబట్టి బండిలో పెట్రోల్ అవసరం ఎంత అవసరమో అంత మాత్రం కాదు, పొగ కూడా పోవడం అంతే అవసరం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రజలందరం దేవుని వాక్యము ఆది సంఘంలో ఏ రీతిగా అద్భుతాలు జరిగినాయి, ఏ రీతిగా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అనేది చాలా స్పష్టంగా మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 43వ వచనంలో అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేక మహాకార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అయితే అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందంటే దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇంకోటి భయం కలగడం మాత్రమే కాదు, అక్కడ సూచక క్రియలు జరిగినాయంట, అద్భుత కార్యాలు జరిగినాయంట. మనం గమనిస్తాం, ఏదైనా కార్యం చేయాలంటే సంఘంలో ముఖ్యంగా ఏదైనా కార్యం చేయాలంటే, ఏదైనా ఒక నూతన కార్యం స్టార్ట్ కావాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట ప్రార్థన చేసే గుంపును ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అది ఇప్పుడు పేదలు చెరసాల్లో ఉన్నాడు, బయటికి రావాలంటే ఏం చేయాలి కదా. కత్తులు కటాలు చేసేవాళ్ళు, యోధులను తయారు చేసేవాళ్ళకి యుద్ధానికి పోవని అవసరం లేదు. దేవుని పద్ధతి అట్లా కాదు కదా. ప్రార్థన చేస్తే చాలు, నువ్వు ప్రార్థన చేయి, ఆటోమేటిక్గా వారు బయటికి వచ్చేస్తారు. హల్లెలూయా కదా. ప్రార్థన చేసేసారు, ప్రార్థన గుంపు ఉంటే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్చర్యకారాలు జరిగినాయి అంత మాత్రం కాదు. 44వ వచనంలో విశ్వసించిన వారందరూ తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుని. విశ్వసించిన వారంటే ఎవరంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు. వీరందరూ కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తు దేవునిగా మరి రక్షకునిగా వారి హృదయాలను అంగీకరించిన వారు వీరందరూ కూడా. వీరందరూ కూడా తమకున్న ప్రాపర్టీని అంతా కూడా ఐక్యంగా ఉంచుకున్నారు. ఒక గొడుపుని తీసుకొచ్చినారు అనమాట, ఒక గొడుపుని తీసుకొచ్చినారు. వాళ్ళ యొక్క ఆస్తి అంతా కూడా ఒక చోటికి సమిష్టిగా తీసుకొచ్చినారంట. ఎంత గొప్ప భాగ్యం. ఎంత ఐక్యత ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళ ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి ఒకే చోట పెట్టుకున్నారంట వాళ్ళు. పంచిపెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనం చూస్తాం ఏంటంటే 44వ వచనంలో విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంటే సమిష్టిగా ఉంచుకుని అన్న తర్వాత వారి చరాస్తులను అమ్మినారట కదా. తమ చరస్థిరాస్తులను అన్ని అంటే ఆస్తులన్నింటినీ అమ్మినారంట. స్థిరమైన ఆస్తులను, చరమైన ఆస్తులన్నీ కూడా అమ్మి వాళ్ళు ఒక చోట పెట్టినారనే మాట మనం చూస్తూ ఉన్నాం. సమిష్టిగా ఉంచుకొని అంటే ఒక చోట పెట్టుకున్నారంట వాళ్ళందరూ కూడా. కూడి ఒక చోట ఆస్తులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినారు. అది నిజంగా ఎంత గొప్ప త్యాగంతో కూడుకున్నది అంటారు. వీళ్ళని పాత కొత్త నిబంధనలు చూస్తూ ఉన్నాం. కానీ పాత నిబంధనలో మరి ఏలియా ఎలీషాను పిలవడానికి వెళ్తాడు. ఏలియా ఏలితో దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు పరమను కొనుకోబడుతున్నావు, కొనుకోబడక ముందు ఇంకొకరిని తయారు చేయాలి, ఇంకొక సక్సెసర్ను తయారు చేయాలి.
అన్నప్పుడు ఎలీషాను చూపించినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా మీద తన యొక్క దుప్పటి వేస్తారంట వేసినప్పుడు ఎలీషా అంటాడు మరి నేను వచ్చేస్తాను అంటాడు నేను పోయి మా అమ్మనాయనికి చెప్పి నేను వస్తాను వాళ్ళని ముద్దు పెట్టుకుని వస్తానంటే నాకు ఏం ఆటంకం లేదు నువ్వు పోయినా అంటాడు. గమనించండి, ఆయన అప్పటి వరకు 12 జతల ఎడ్లతో ఆయన దున్నుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా ఉంది ఆ వాక్యం. 12 జతల ఎడ్లు అంటే 12 జతల ఎడ్లు అంటే ఎంత విస్తారమైన పొలం ఉండొచ్చు ఆయనకి. ఎలీషా చాలా రిచ్ మ్యాన్. అయితే ఆయన అంటాడు నేను నా తల్లిదండ్రులకు చెప్పి నేను వస్తాను అన్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆ 12 ఎడ్లను వధించి అవి వండి ఊర్లో ఉన్న వాళ్ళందరూ తినిపిస్తారంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇవన్నీ వదిలిపెట్టున్నాను, ఇవన్నీ నేను మనుషులకు నేను ఇచ్చేస్తా ఉన్నాను, మనుషులను సంతోషపెడతాను, నేను వాళ్ళకు భోజనం తినిపిస్తాను, తిండి చూరులు ఉన్న వాళ్ళందరికీ ఆ మాంసం తినిపించి ఎడ్ల పట్టుతో వంటలు చేస్తారంట, కట్టెలతో మరి వంట చేసి తినిపించి ఆయన ఏలియాకు పడి వెళ్ళిపోతారంట. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగం కావాలి. అందరంలో సరే 12 అరకలు ఎడ్లాయా, 12 జతలు ఎడ్లిపి ఎట్లను విశ్వాపి అని ఎవరైనా పొలం చేసుకుంటారు, ఎవరైనా మంట పండించుకుంటారు, ఎంతమంది ఎన్నన్నారు. అన్న లేదు, నా కమిట్మెంట్ ఏంటంటే నేను ఇచ్చేస్తాను, నేను ఇది దానంగా ఇచ్చేస్తాను, లేకపోతే అందరికీ వంట తినిపించి నేను నా సేవకు వెళ్ళిపోతానని ఆయన త్యాగంగా వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అంటే కమిట్మెంట్ అంటే ఎంత త్యాగంతో చేస్తారని, కానీ ఎంత త్యాగంతో చేస్తారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తిని అమ్మినట్టు మనం చూస్తాం. ఆస్తిని అమ్మి ఎప్పుడైతే ఇచ్చినారో చాలా అద్భుతం జరిగిన అక్కడ మనం చూస్తాం. ధ్యానం చేస్తే అది కొంచెం మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే అద్భుతమైన విషయాలు మనకు అక్కడ తెలుస్తాయి. ఇది వాకవర్తమ చరస్రాసులని అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి చూడండి. అక్కడ ఒక మాట ఉంది, అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంట. వారి వారి అక్కర కొలది కదా, ఎవరికైతే ఏ అక్కర ఉన్నదో, ఎవరికైతే ఎలాంటి అవసరం ఉన్నదో ఒక్కరి కొలది వారికి పంచిపెట్టినారట. ఎందుకు ఒక భాగ్యం కదా, అంటే గివింగ్ ఎంతగా విస్తరించింది కదా. గివింగ్ అనేది ఇవ్వడం అనేది ఎంతగా విస్తరించింది. అయ్యా రండి లోపలికి రండి, స్థలం ఉంది తీసుకాం, లోపల స్థలం ఉంది రండి. అయితే మనం గమనిస్తున్నాము మరి విస్తారంగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. వారి ఆస్తిని అమ్మి ఎవరైతే నీటిలో ఉన్నారు, ఎవరైతే నీటిలో ఉన్నారో, ఎవరైతే అక్కరలో ఉన్నారో వారందరికీ పంచిపెట్టినారట. నిజంగా ఈ దినాల్లో మరి చాలా కొద్దిమందిగా ఉన్నారు, కానీ కొద్దిమంది మనకు కనిపిస్తాము. మరి మెథడిస్ట్ నలగిరిలో మరి రాజు అనే ఒక సహోదరుడు ఆయన ఉండేవాడు. మరి తాను ఆయన ఎక్కువగా బుక్స్ అంటే మారమనస రక్షణ పొందిన తర్వాత ఎక్కువగా ఈ లిటరేచర్ మనుషులకు అమ్మేవాడు, అమ్మకుండా కొన్నిసార్లు అయితే ఫ్రీగా పంపించేవాడు. బైబుల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి చాలా పెద్ద పరిచయం చేస్తూ ఉండేవాడు. చివరికి ఆయన చివరి దినాల్లో చాలామంది అనుకున్నారు ఏంటంటే చాలామంది మేము ఆ సంఘంలో ఉన్నప్పుడు నేను కూడా ట్రై చేసినాను మా సంఘానికి ఇస్తారు ప్రాపర్టీ అని. అయితే చాలా ప్రయత్నం చేసినాం ఆయన సంఘానికి ఇవ్వలేదు, కానీ ఆరాధన ఛానల్కి ఇచ్చేసినాడు తన ఆస్తి. చాలా పెద్ద బిల్డింగ్ మియాపూర్లో చాలా పెద్ద ఆస్తి అది, కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఆస్తి. ఆ పెద్ద బిల్డింగ్ని ఆ గౌరవ విజిటింగ్కి వెళ్ళే వాళ్ళం ఆ ఆస్తిని ఆరాధన ఛానల్ వాళ్ళకి డొనేట్ చేసినాడు చివరిలో ఆయన. చెప్పడం ఏంటంటే కొందరు దినాల్లో ఉన్నారు, కొందరు దినాల్లో ఉన్నారు వాళ్ళ ఆస్తిని దేవుని పరిచయం చేసి వాళ్ళు మరి ఎంతో హ్యాపీగా మరి వారు హృదయానందం గలవాలి పరిచయలు ముందుకు సాగి వెళ్ళేవారు, పరిచయకు సహకరించే వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కలిగిన ఆస్తి అమ్మి అందరికీ వారి వారి అక్కరకులకి పంచిపెట్టిన తర్వాత ఇంకొక మాట చూడండి. ఈ యొక్క మరి 46వ వచనంలో మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కొనుకొనుచు, ఇంటిండా రొట్టె విచ్చుచు, దేవుని స్తుతించుచు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము వారు పంచిపెట్టిన తర్వాత వాళ్ళు చేసిన విషయం ఏంటంటే వారు ఏక మనస్సు కలిగి ప్రతి దినము దేవాలయంలో తప్పక కొనుక్కున్నారట, తప్పక కొనుక్కున్నారట. చాలాసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను బడవండలో ప్రతి సాయంత్రం ఒక పెద్ద మసీద్ తెచ్చుతుంది, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు.
ప్రార్థన చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు. నేను కొన్న ఏం వక్తవ్యం వీలేదు అనుకుంటాను. నిజం శుక్రవారం అయితే మటన్ షాపులు బంద్ మన వెతికినా దొరికేవి. మటన్ షాపులు బంద్ ఏది మరి గమనిస్తే ఆ బండోడు కూడా అటువంటి బండోడు కూడా ఉన్నాడు. బండి ఉంటుంది కానీ ఆ మనిషి ఉన్నాడు. అంటే వాళ్ళ భక్తి ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు గమనించండి. ఇక్కడ ఏక మనస్కులై ప్రతి దినము దేవుని మందిరంలో కలుసుకున్నారట. ప్రతిరోజు కలుసుకున్నారట. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారట. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప భాగ్యం. ప్రతిరోజు ఈ దినాలు ఎవరైనా కలుస్తూ ఉన్నారని నేను చెప్పాను. మనం వచ్చే ఉదయకాలం చేస్తున్నాం అనుకోండి అది వేరే విషయము. ప్రతిరోజు దేవాలయంలో వారు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అది మాత్రం కాదు ఇంకొక మాట ఉంది, దేర్ హ్యావింగ్ వన్ మైండ్, అంటే ఏక మనస్సు అనుకున్నారట. ఏకం అందరికీ ఒకటే మనస్సు. ఏంటంటే దేవుని పరిచర్య చేయాలి, ప్రార్థనలు చేయాలి, అక్కర్లను వారికి ఇవ్వాలి. ఇదే మనస్సు వాళ్ళలో, ఏక మనస్సు ఉందంట. కాబట్టి మనం కలిసి వస్తున్నప్పుడు ఏక మనస్సు చాలా అవసరం మనకి. ఏక మనసు చాలా అవసరం. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆస్తిని ఒక్క దగ్గర పెట్టుకున్నారు. ఒక్క దగ్గర పెట్టుకోకుండా మరి అనేకులకు పంచిచ్చినట్లు మనం చూస్తున్నాము. అందరికీ వారి వారి అక్కడ పంచిపెట్టింది. మరి వారి ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కొనుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందినట్టు. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి దేవులు ప్రారంభమవుతాయి. కాదు వాళ్ళు చేయాల్సినంత చేస్తున్నారు. చాలాసార్లు ముందే దీవెన్లు కావాలంటాం మనం దీవెన్లు ఏమీ లేదు, దేవుని ఏమి లేదని చదువుకుంటాం, కోరుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళు ఇక్కడ చేయాల్సిందంతా చేస్తున్నారు. చూడండి వాళ్ళు ప్రార్థన చేస్తారు, కలిసి ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఆస్తి ఒకదారు పెట్టుకున్నారు, అందరికి అక్కడ రోజు పంచిపెట్టినారు. పంచిపెట్టి ప్రతి దినం దేవాలయంలో కూడుకున్నారు. కూడుకున్న తర్వాత ఇప్పుడు దీవెన్లు కనుక మనం గమనిస్తే ప్రజలందరి వలన దయపొందినట్టు. 46వ చివరిలో ప్రజలందరి వల్ల దయపొందినారు, ఆనందం వచ్చేసింది. ఇంకోటి నిష్కపటమైన హృదయం, క్లీన్ హార్ట్ వచ్చేసింది. ఆనందం వచ్చేసింది, నిష్కపటమైన హృదయం వచ్చేసింది, సంతోషంతో ఆరంభించుకున్నారంట. ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అనుదిన అంటే దేవుడు కూడా పని చేసింది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడికి పని పెడతాం మనం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనమైతే ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుంటామో దేవుడు కూడా ఆయన పని చేయడం ప్రారంభిస్తుందనే మాట నేను జ్ఞాపకం చేస్తాను మనం. చూడండి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతిరోజు పని దేవునికి పని పెట్టినారు, దేవునికి పని పెట్టినారు అన్న మాటలు చెప్పాలంటే. కాబట్టి మన గివింగ్ అనేది దేవునికి పని పెట్టాలి. మనకు ఇవ్వడం అనేది, ఆ సాక్రిఫిషల్ ఇవ్వడం అనేది అది దేవునికి పని పెట్టాలి. చూడండి యేసు ప్రభు ఆయన అరణ్యంలో ఒకసారి 5000 మందికి అని రాయబడింది బైబిల్లో, మొదటి 7000 మంది అని రాయబడింది. అది నన్ను స్త్రీలు లెక్కించేవారు కాదు, యూదా సమాజంలో స్త్రీలు లెక్కించేవారు కాదు. గమనిస్తే స్త్రీలను కూడా లెక్కిస్తే దాదాపు 10000 మంది తిన్నారు ఒక చోట. ఇంకో చోట 7000 రాయబడ్డది, స్త్రీలను లెక్కిస్తే 14000 మంది తిన్నారు. చూడండి చిన్న బాబు అక్కడ కూడా ఒక చిన్న బాబు వచ్చి ఇస్తాడు అనమాట. చిన్నబాబు వెళ్ళేది అనుకోండి ఏమైంది, ఎవరు తినకపోయింది. ఒక చిన్న బాబు వచ్చి అయ్యా కలిగింది, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇది నీకు ఇస్తున్నాను అంటే శిష్యులు ఏమన్నాడు ఇది ఏం జరిగిపోతుంది ప్రభు, ఇదేం జరిగిపోతుంది అంటే యేసుప్రభు అప్పుడు పని పట్టుకున్నాడు. ఆయన యేసుప్రభు దగ్గరికి ఏదైతే వస్తుందో అప్పుడు ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి మన గివింగ్ అనేది దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు, నీ పక్షంగా పని చేయడం ప్రారంభిస్తాడు. అందుకే నేను ఒక మంచి కోట్ రాస్తున్నాను ఏంటంటే, నాకు ఇష్టమైన కోట్ ఏంటంటే, గివింగ్ ఫ్యామిలీ ఈజ్ ఎ లివింగ్ ఫ్యామిలీ. నిజండి గివింగ్ ఫ్యామిలీకి ఉన్న ఆశీర్వాదాలు వాళ్ళు లెక్కించలేరు. గివింగ్ ఫ్యామిలీలో అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, వాళ్ళు అభివృద్ధి పొందుతారు, మంచి పేరు కలిగి ఉంటారు, వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, వారు బలపరచబడతారు, వారు దీవించబడతారు. ఇటువంటి అపోస్తల కార్యాలు చదవాల్సిన అవసరం లేదు, కానీ
అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే దాన ధర్మాలు చేసేవాడు మంచి సెంచురీ సెంచురీ అంటే బాగా మిలిటరీ కమాండర్ అన్నమాట ఈ దినాల్లో చెప్పాలంటే మిలిటరీ కమాండర్ బాగా ధనవంతుడు అయితే భయభక్తి కలిగిన వ్యక్తి అంత మాత్రం కాదు పేదలకు ఇచ్చేవాడు అంట ఆయన పేదలకు ఇచ్చేవాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడు తన గివింగ్ అక్కడ చాలా అద్భుతంగా మాట రాయబడతాయి కొత్త ఏంటంటే దేవుని వాక్యం ఏమంటుందంటే కొర్నేలి నీ దాన ధర్మాలు మరి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవుని దగ్గరకు చేరినాయంట ఆయన ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఇస్తా ఉన్నాడు దేవుని మందిరంలో ఇస్తాను ఒక మాట చెప్పాలంటే ఈ సెంచురీని ఆ దినంలో ఒక సమాజ మందిరాన్ని కట్టించినాడంట ఈ సెంచురీని యూదులకు ఒక మందిరాన్ని కట్టించినాడంట ఎంత గొప్ప ఆయన జనరల్స్ పర్సన్ ఏంటో చాయన అట్లాంటి దాన ధర్మాలు ఎన్నో చేసినాడు అనే గివింగ్ బాగుంది అయితే దేవుడు ఏమంటాడంటే కొన్నేళ్ళు నీ యొక్క గివింగ్ నీ దాన ధర్మాలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడ్డది మనం ఇచ్చేది దేవుని మందిరంలో ఎక్కడ చేరుతున్నాయంట అవి చెప్పండి ఎక్కడ చేరుతా ఉన్నాయి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతా ఉన్నాయి మనం ఇచ్చేది మందిరంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరుతా ఉన్నాయి ఎంత గొప్ప భాగ్యం కదా నిజంగా ఇది మరి ఆలోచించడానికి లేకపోతే ధ్యానించడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయితే మీరు చూడండి కొర్నేలి అంతటితో ఆగిపోలేదు కానీ ఒక దేవుని దూత ప్రత్యక్షం అంటది నీ దానధర్మాలు చేరినాయి నీ ప్రార్థనలు చేరినాయి అయితే నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తాను నేను నువ్వు పేతుని పిలుచుకో అక్కడ యూపీ పట్టణంలో ఉన్నాడు నువ్వు పేతుని పిలుచుకో ఆయన ఎట్లా రక్షణ పొందాలని చెప్తాడు నీకు అన్నప్పుడు పేతుని యూపీ పట్టణం నుంచి పిలుచుకొని ఆయన వాకింగ్ చెప్పించుకొని అక్కడ మారు మనసు పొందుతాడు ఆయన నిత్య జీవం వస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఆయన ఇచ్చింది డబ్బు కావచ్చు ఆయన ఇచ్చింది ఫిజికల్ హెల్ప్ కావచ్చు కానీ భయభక్తులు కలిగి ఉన్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు నేను ఒకటి చెప్తాను ఏంటంటే మీరు దాన ధర్మాలు లేకపోతే ఈ గివింగ్ అది ఒక్కటే ఇవ్వమని చెప్పడం లేదు భయభక్తులు కూడా కలిగి ఉండండి కదా భయభక్తులు కలిగి ఉండండి దేవుని పట్ల మరి భయభక్తులు కలిగి ఉండి ఈ యొక్క గివింగ్ కనుక ఇచ్చినట్లయితే అవి దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరుతాయి కదా దేవుడు లేకుండా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి దినాల్లో చాలామంది దేవుడు లేకుండా ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు మోసం చేసి లేకపోతే ప్రజలను మోసం చేసి లేకపోతే బ్లాక్ మనీ తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయని బ్లాక్ మనీ తీసుకొని వెళ్ళి ఉండిలలో అక్కడిక్కడ దేవాలయాల్లో వేస్తూ ఉన్నారు కొంతమంది దేవుడు యాక్సెప్ట్ చేస్తారంటారు వాళ్ళు వాటిని గమనించండి ఇంకా ట్యాక్స్ కట్టొస్తాను ఏం చేస్తున్నాను తీసుకుపోయి అక్కడ ఉండిలలో వేస్తూ ఉన్నారు అక్కడిని యాక్సెప్ట్ చేస్తానంటారు దేవుడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనలో భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా మరి పరిశుద్ధంగా ఈ గివింగ్ కనిపిస్తే మనం ఎక్కడిస్తామో అక్కడికి చేరుతాయంట అవి జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరినాయంట అక్కడికి ఆగిపోలేదు దేవుడు ఆయనకు రక్షణ ఇచ్చినట్టు మనం చూస్తాం ఆ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయనకు రక్షణ ఇచ్చినట్టు చూస్తాం ఇటువంటి లేకపోతే డబ్బు పెడితే దొరకదు పలుకుబడితో దొరకదు రికమెండేషన్తో దొరకదు అది కేవలం దేవుని భయభక్తులు ద్వారా అంత మాత్రమే కాదు గివింగ్ గాడ్ ఎవరైతే రక్షణ పొందుతారో ఎవరైతే మానవ మనసు పొందుతారో ఇవ్వకుండా ఉండలేరు వాళ్ళు ఇవ్వకుండా ఉండలేరు కాబట్టి మనం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైంది మన కుటుంబానికి అభివృద్ధి మన కుటుంబానికి దీవెన అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుడు గమనించండి మీరు చూడండి పోయిన వారం కూడా మనం విన్నాము మా రెండో సమయంలో నుంచి ఊరిలో దావీదు ఏం చేస్తారంటే ప్రజలందరూ వచ్చి దేవుని మందిరంలో కానుకలు దశభాగాలు వెండి బంగారం అంతా తెచ్చిస్తూ ఉంటారు పశువులు బలులకు పశువులు కూడా తెచ్చిస్తారు కానీ దావీదు ఏమంటాడంటే నా స్వసంపాద్యములో నుండి నేను సంపాదించిన వెండి నేను యుద్ధాల ద్వారా యుద్ధాలు జరిగినప్పుడు ఒక కొలసం ఉంటుంది కదా వెండి బంగారాన్ని ఆయన దాని రాజుగారి ధనాధనంలోకి వస్తాయి నేను నా స్వసంపాద్యమైన వెండి బంగారాలు కూడా దేవుని మందిరానికి ఇస్తున్నాను అన్నాడు ఆయన మరి దావీదు ఫ్యామిలీ మనం చూస్తాం దావీదు మరి దేవునితో నడిచిన వ్యక్తి తన ఫ్యామిలీని ఫ్యామిలీలో మరి చిరకాలం వరకు ఒక దీపాన్ని చూస్తానని దేవుడు మాట ఇస్తాడు
గమనించండి, మనం ఎప్పుడైతే ఇస్తామో అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుకున్న పాత నిబంధనలో కనుక మనం గమనిస్తే, పాత నిబంధనలో రెండో రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం కనుక మనం గమనిస్తే, అక్కడ మరి ఎలీషా ఎలీషా ఒక భక్తిగల స్త్రీ దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం. అదే చూస్తున్నాం తొందర తొందరగా, రెండో రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, ఒక గనురాలైన స్త్రీ దగ్గరకు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆయన కొరకు ఒక దైవదేవుని కొరకు ఎలీషా కొరకు ఏం చేస్తుందంటే, ఆమె ఒక గోడ మీద చిన్న గది కట్టించి అతని కొరకు మంచము బల్లా పీట దీపస్తంభం ఉంచుదము. అతను మన ఇంట్లోకి వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి, దైవజనునికి ఎప్పుడైతే ఆమె అకామిడేషన్ ఇచ్చిందో, ఎప్పుడైతే ఆమె మరి అతని నీడ్స్ తీర్చిందో, అక్కడ మనం చూసాం దేవుడు కార్యం చేయడం మనం చూస్తాం. అయితే ఏమిటంటాడు, మేము ఇంతగా చేస్తా ఉంది, ఇంతగా చేసిన నాకు నేనేం చేయాలి, రాజుతో మాట్లాడాలన్నా సైన్యాధిపతితో మాట్లాడాలన్నా, అమ్మకి ఏం కావాలంటే నేను నా సొంత జన్మలో నాకు ఏం తక్కువ లేదు అంటాడు. అయితే గెహాజీ అన్నోడు ఏమంటాడంటే, పరిచారం చేసే ఎలీషాకు పరిచారం చేసే గెహాజీ ఏమంటాడంటే, ఆయన పిల్లలు లేరు, సంతానం లేదు, వాళ్ళ భర్త ముసలివాడు, అంటే ఇక పిల్లలు అయ్యే అవకాశమే లేదు అంటాడు. కానీ ఎలీషా అంటాడు, అమ్మా వచ్చే సంవత్సరం వారికి నీకు అవ్విడ ఓ కుమారుడు ఉంటాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటాడు ఇదంతా, ఎందుకంటాడు ఏంటంటే, మాకు క్షేమాన్ని ఇచ్చినావు, మాకు నెమ్మదిని ఇచ్చినావు, మేముండి ఇక్కడ పరిచయం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినావు, నువ్వు దీవించబడాలి. గమనించండి, నువ్వు ఇచ్చే ఈ యొక్క మరి ఈ గివింగ్ అనే అర్పణ నువ్వేది ఇచ్చినా, అది ఫిజికల్ కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, లేకపోతే వస్తు రూపంగా కావచ్చు, డబ్బు రూపంగా కావచ్చు, అది ఏదైనా కానీ నువ్వు ఇచ్చేది నీ పట్ల కార్యం చేస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్. కుమారులు కలవలి రామే కుమారు అమ్మాలి భర్త ముసలివాడు అయితే, చివరిగా మనం బైబిల్లో ఇదే అధ్యాయంలో చూస్తాం ఏంటంటే, ఆమె కుమారులు కలిగినట్టు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ గివింగ్ అంటాం నేను ఏంటంటే, ఆమె ఇవ్వటం ద్వారా ఆమె తిరిగి పొందింది, పొందలేనిది పొందింది, పొందలేనిది పొందింది, ఆమె పొందలేదిగా అయిపోయింది ఆమె పరిస్థితి. అయితే పొందలేకపోయిన దాన్ని ఆమె పొందినట్టు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ హాస్పిటబుల్గా ఉండాలి, ఇచ్చేవారంగా ఉండాలి, అది చిన్నది కానీ పెద్దది కానీ త్యాగపూరితంగా ఇవ్వాలి. మనం త్యాగపూరితంగా మనం ఇచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం, అది మన పట్ల అది కార్యం చేస్తుంది, ఏదో ఒక రోజున కార్యం చేస్తుంది. అందుకే సామెతలు ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత కొన్ని సంవత్సరాలు కావచ్చు, అది నేను తిరిగి నీకు ఫలాన్ని ఇస్తుంది. గమనించండి, అది చాలా అద్భుతం, చాలా అద్భుతమైన కార్యం. కాబట్టి మనం ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇచ్చేవారంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరుగుతాయి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఒక వచనం చదువుతున్నాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. గివింగ్ గురించి కనుక మనం మాట్లాడితే 4వ మరి ఈ యొక్క 16 నుంచి మనం చదువుతున్నాం. ఫిలిప్పీ తెసలోనికలో ఉన్నా కూడా మీరు మాటి మాటికి మా అవసరము తీర్చడానికి సహాయం చేసింది. నేను ఏమి అపేక్షించి ఇలాగ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎకప్రోదిపు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మాటి మాటికి సాయం చేస్తున్నారు, మీరు మాటి మాటికి సాయం చేస్తున్నారు, ఓకే చాలా మంచిది. అయితే అవి దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాయంట, మనం ఇచ్చే అర్పణలు ఇంకా దశమ భాగములు కానీ కానుకలు కానీ మనం ఇచ్చే ఇంకొక సంవత్సరానికి కృతజ్ఞత పండుగ కానుకల పండుగగా ఇచ్చే ఏదైనా గివింగ్లో ఇచ్చిన ఏదైనా కూడా దేవుని దృష్టిలో ఎట్లా ఉందంట, అది దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ యొక్క 18వ వచనంలో అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునైనవి. దేవునికి ఇష్టమునైన యాగమునైనా ఉంటాయి. అలా యాగం అంటే మరి మనకు స్పష్టత లేదు కానీ మన ఆయా దినాల్లో ఆయా సమయాల్లో
చూస్తాం. సరే కేసీఆర్ గారు యాగం చేస్తారు, పండితులు చూసుకొని నీతో యాగం చేస్తాం, నీతో దొరకాలి, నీతో జరగాలి. దేవుడు అంటాడు, ఏదైతే మీ గివింగ్ అనేది ఉందో, ఏదైతే అర్పణ ఇస్తూ ఉన్నారో, ఏదైతే సహాయం చేస్తూ ఉన్నారో దేవుడి పేరిట, అది దేవుని దృష్టికి ఎట్లా ఉందంటే అవి మనోహరమైన సువాసన అంటారు. మనోహరమైన సువాసన ఎంత మాత్రం కాదు, దేవునికి ప్రీతికరమాట, దేవునికి ప్రీతికరం. మనోహిపడ ఇష్టమైన యాగమునై ఉన్నవి. యాగం అంటే మనం చూస్తాం, ఒక మాట చెప్పాలంటే బలి అనుకోవచ్చు, ఒక మాటలు చెప్పాలంటే దేవుని ప్రసన్నత ఏదో చేసుకోవడం కొరకు ఏదో చేయడం అన్నమాట. అయితే ఇష్టమునైన యాగం అంటే ఏది, ఏదైతే మీరు ఇచ్చినారో అది ప్రీతికరము, దేవునికి ఇష్టమైన యాగం అంట, సువాసనగా ఉందంట. అంటూ అంటాడు ఇప్పుడు అపొస్తలుల పౌలు ఒక వాగ్దానం ఇస్తున్నటువంటి పదవులు వచ్చిన చదువుదామాట. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏంటంటే మీరు చాలా చేసినారు, అయితే దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యం ఎంత ఉందో చెప్పండి కదా. ఈ దినాల్లో ముగ్గురు అనుకుంటున్నారు ప్రపంచంలో ధనవంతులు నాకు తెలుసు. అయితే దేవుని ఐశ్వర్యం ఎంత ఉంటుంది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గివింగ్ మన జీవితంలో ఉంటుందో అది దేవుని ఐశ్వర్యంలో నుంచి దేవుడు మనకిస్తాడంట. హల్లెలూయా. అందుకే ఒక భాగ్యం అని కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడంట. ఒక వర్షం చూపించాను తీరుస్తాను. దినవృత్తాంతము 2వ గ్రంథము, దినవృత్తాంతం 2వ మనం చూస్తాం ఏంటంటే మరి ఈ యొక్క 31వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాము. అయితే వాళ్ళు పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నారు. పాత ఈసియా దినాల్లో పస్కా పండుగ ఆచరించినప్పుడు మందిరానికి ఎన్నో కొన్ని వేల గొర్రెలు కావాలి బలి అర్పించడానికి. యెరూషలేములో ఆ బలి అర్పిస్తూ ఉన్నారు. ఎడ్లు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి బలి అర్పించడానికి. అది మాత్రం కాదు, చాలామంది వచ్చినప్పుడు వంటలు తీసి కొన్ని వేల మంది తినిపించారు. అయితే అక్కడ మనం చూస్తాం చాలామంది ఈ ఆజ్ఞ బయలుదేరినప్పుడు మనం చూస్తాం ఏంటంటే ఆ ఆజ్ఞ వెళ్ళడి ఎవటతోడనే ఇస్రాయేలు ప్రథమ పొలములైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య పొలములను విస్తారముగా తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి కుప్పలు కుప్పలుగా వేస్తారంట, కుప్పలు కుప్పలుగా వేస్తారంట. ఎందుకు భాగ్యం కుప్పలు కుప్పలుగా వేస్తాను. అయితే కుప్పలు కుప్పలుగా వేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మీరు చూడండి 8వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను. హిజ్కియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును జీవించిరి. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే దీవెన తీగ రాదు, దీవెనని తీగ రాదు. ఇక్కడ మనం చూస్తాం ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి యెరూషలేములో ఆ పస్కా పండుగ చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని మహిమ కొరకు ఒక పండుగ ఆచరిస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం కావాలి. ఇశ్రాయేలు అందరూ తెచ్చి కుప్పని తెస్తారంట, అనేక విస్తారమైన జంతువులను తెచ్చి ఇస్తారంట. అయితే ఇవన్నీ చూసి ఇస్కియా రాజు ఆశ్చర్యపోయి ఆయనయు అక్కడ ఉన్న అధిపతులందరూ కూడా జనులను దీవించింది అనే మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి మన జీవితంలో కొన్ని దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం ఊహించని గొప్ప కార్యాలు ఆయన చేస్తా ఉన్నాడు. ఆశ్చర్యం అద్భుతంగా వస్తుంది, ఆ సహాయం అద్భుతంగా వస్తుంది. మనం ఊహించలేము ఆ సహాయము అద్భుతంగా వస్తుంది, మనం ఊహించలేము. అయితే మనం ఇచ్చేవారంగా ఉన్నప్పుడు ఆ సహాయం తప్పకుండా వస్తుంది. మనం ఇచ్చి మర్చిపోవాలి, దేవుడు అది జ్ఞాపకం పెట్టుకొని దానికి రెట్టింపు ఇస్తాడు. కొన్ని కొన్నిసార్లు 10 అంకెలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు 100 అంకెలు కూడా ఇవ్వచ్చు. చాలా అద్భుతం. మన జీవితంలో ఈ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ గివింగ్ అనక లేకపోతే మనము ఏమీ పొందుకోలేమనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. గివింగ్ అనక లేకపోతే ఏమీ పొందుకోలేము.
తుఫాను దీనిని ముగిస్తాను. మనకు తెలుసు చాలాసార్లు విన్నాం రాక్ ఫిల్లర్ ఆయన ఇప్పుడు కూడా యుఎస్లో ఆయన రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ ఉంది. పెద్ద పెద్ద కాలేజెస్ ఆయనకు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆయనకు ఉన్నాయి. రాక్ ఫిల్లర్ మనకు తెలుసు. ఆయన 38 వయసులో ఆయన చాలా మల్టీ బిలియనర్ అంట, అంబానీ లాంటి వాడు. అయితే 38 వయసులో క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు చెప్పినారు చనిపోతామని చెప్పినారు. అయితే ఆయన అంటున్న ఆస్తి నేను ఏం చేయాలి, ఇంత కొన్ని వేల కోట్లలో చిత్రించిపోయిన ఆస్తి ఉంది, నేనేం చేయాలి. అయితే డాక్టర్లు చెప్పినారంట, నువ్వు ఎక్కువ నవ్వుద్దు, ఎక్కువ సంతోషంగా ఉండొద్దు, ఎక్కువ దుఃఖం కూడా ఉండొద్దు. ఎక్కువ దుఃఖంగా ఉన్నా నువ్వు తొందరగా చనిపోతావు, ఎక్కువ సంతోషం ఉంటే కూడా చనిపోతావు. బ్యాలెన్స్ చేయనట్టు బ్యాలెన్స్ చేస్తుండ్రు, ఆరు నెలలకి సమయం ఉందని చెప్పినారంట. ఆయన బాధపడతా ఉన్నాడు, బాధపడితే ఎట్లా చేయాలి, ఆరు నెలలు చనిపోతాను, నేను ఏం చేయాలి, ఏం చేయాలి. తనలో ఉన్న ఎంటకాలన్నీ వాడిపోయినాయి, గుండైపోయింది. అయితే ఎవరో హాస్పిటల్లో చేసి వారు చెప్పినారు. అద్భుతాలు జరుగుతాయి కొన్నిసార్లు, చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడు. అయితే ఆయన సువార్త చెప్పినారంటే వేసుకొని ఒకసారి నమ్ముకో, మీ జీవితంలో మార్పును చూస్తా ఉన్నప్పుడు అని వేసుకొని నమ్ముకున్నాడు. వేసుకొని నమ్ముకున్న తర్వాత అద్భుతంగా ఆయన జీవితంలో కార్యం జరుగుతూ ఉంది. 38 వయసు ఉన్న ఆయన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి పడకలోంచి లేచినాడు. ఆయన ఆయన ఆరోగ్యం బాగైపోయింది. మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈశ్వరం నమ్ముకున్న తర్వాత, అరే నేను ధనవంతంగా ఉన్నప్పుడు నాకు అసలు ఎవరు చెప్పలేదు ఇంతవరకు, ఈశ్వరం ఉన్నాడు అని ఆయన బతుకున్న దేవుడు చెప్పలేదని ఆయన నమ్ముకున్న తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు, నేను నీకు ఆశీర్వదిస్తాను. గమనించండి, ఆయన ఎన్ని సంవత్సరాలు బతికినాడంటే, మీరు నేను ఎన్సైక్లోపీడియా చూసినట్లయితే లేకపోతే నెట్లో చూసినట్లయితే రాక్ ఫెల్లర్ 94 ఇయర్స్ బతుకున్నాడు. డాక్టర్స్ చెప్పినారు ఆరు నెలల సమయం ఉంది అన్నప్పుడు 94 సంవత్సరాలు బతుకున్నాడు. అంత మాత్రం కాదు, ఆయనకు ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో 38 వయసులో ఆయన ఆస్తిలో సగము తీసేసి మొత్తము పేదలకు అనాథులకు, అంత మాత్రం కాదు బైబిల్ కాలేజెస్కి, అంత మాత్రమే కాదు సంఘస్థులకు అందరికీ సంఘాలు పెట్టడానికి సుమార్గమానికి ఇచ్చేసినాడంట. ఆయన అది ఇచ్చినప్పుడు ఆయనకు అద్భుతంగా స్వస్థత వచ్చింది, దీర్ఘాయుష్షు వచ్చింది. ఆయన ఆరు నెలల్లో చనిపోతానుకున్నవాడు 94 ఏళ్ళ వయసులో చనిపోయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న వనరులు అవి దేవుడి చేతుల్లో పెట్టాలి. అదేదైనా కానీ చనిపోదు మనం, ఇంత సెట్ల ఇంటి సెట్ల అక్కడ కాదు. అది నీ హృదయంలో దేవుడు ఒక తలుపు పెడతాడు. నీ హృదయంలో నువ్వు మీదేగా ప్రార్థన చేయండి, ప్రభా నేను కాన్ఫిడెంట్ పడుతుంది, ప్రభా నాకు ఆలోచన ఇవ్వండి, ప్రభా సాక్రిఫిషియల్గా ఇవ్వాలి, ప్రభా ఎవరితో వద్దు, ప్రభా పక్క వాళ్ళని తీస్తున్నారు నాకు అనవసరం, ఈ పక్క వాళ్ళని తీస్తున్నారు నాకు అనవసరం, వాళ్ళ పెద్ద ఉద్యోగం ఉంది వాళ్ళకి తీస్తున్నారు నాకు అనవసరం, నేనే తీయాలి ప్రభా అని నిజంగా మీరు ప్రార్థన చేసుకొని మీరు అడగండి దేవుణ్ణి. దేవుడు మీ మనసులో ఒక మరి ఒక అమౌంట్ పెట్టారు తప్పకుండా. మీరు నిజంగా ఎవరిని చూడొద్దు, మాకు సామర్థ్యం లేదనుకోదు, మాస్టర్ సంఘం వారికి సామర్థ్యమే లేదంట. వారు సామర్థ్యం వాళ్ళకున్న సామర్థ్యాన్ని కంటే కూడా ఎక్కువ చేస్తారంట. ఇది ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా ఆలోచనిస్తాడు, కృపణిస్తాడు ఇవ్వడానికి. అది కూడా నిజంగా దేవుడు నిజంగా మీ పరిస్థితులను దర్శిస్తాడు. మీ యొక్క గివింగ్ అనేది అక్కడికి చేరుతుంది, పరలోక రాజ్యాన్ని చేరుతుంది. నిజంగా చెప్తున్నా, అనుభవించి నేను చెప్తా ఉన్నాను, దేవుడు అది దృష్టిస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు నేను ఎందుకంటే కానుకలు వేసినప్పుడు మనం అనుకుంటాం ఎవరు చూడండి అనుకుంటాం, నిజంగా కానుకలు వేసినప్పుడు ఈశ్వరం కానుకలు పెట్టదే ఉన్నాడు. నీ బైబిల్లో చదవండి, కానుక పెట్టదే కదా ఎవరైతే తీస్తున్నారని చూస్తాడైనా కదా, అది వాళ్ళు తీస్తున్నా నేను తీస్తా వద్దు అదొద్దు. ఒక మనము మనసులో నిశ్చయించుకున్న మంచి మనసుతో దేవుడు అంగీకరించాలి, ఇది నా అర్పణ దేవుడు అంగీకరించాలని మనము అర్పణ దేవుడు అంగీకరించే విధంగా సిద్ధపడి నన్ను పాలు పొందితే ప్రభా ఇది నా మనసులో ఉంది, ఇది మీకు ఇస్తున్నాను ప్రభా, దీన్ని దీవించండి, నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించండి అని ప్రార్థన చేస్తే అద్భుతంగా దీవించబడతాం ఈ కానుక పండుగలో. కాబట్టి మనం నిశ్చయించుకుందాం, మన హృదయాలు స్థిరపరచుకుందాం. కాబట్టి మీకు ఎన్ని మేలు చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు కదా ఉద్యోగం ఇచ్చినాడు, ఒంటరిగా ఉంటే భార్యను ఇచ్చినాడు, భర్తను ఇచ్చినాడు, మరి అంతమాత్రంగా మంచి ఫ్యామిలీస్ని పిల్లలు ఇచ్చినాడు దేవుడు, ఆయుష్ని ఇచ్చినాడు, మంచి ఆహారము, మంచి వస్త్రాలు, మంచి భోజనము కదా, ఇంకా ఎన్నో ఎన్నెన్నో వసతులు కదా, సదుపాయాలు ఎన్నో ఇచ్చినాడు.
కవిత మరి దావీదు ఏమంటాడంటే ప్రభువా యెహోవా చేసిన ఉపకారమే నేను ఏమి చెల్లించును. దేవుడు ఎన్నో చేసినాడు, ఆయనకి ఏమి ఇస్తే సరిపోతుంది? రక్షణ పాత్రను చేతుకూర్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానంట. కాబట్టి మనము దేవునికి ఎంత ఇస్తున్నాం? దేవుడు మనకు ఎంత ఇచ్చినాడు? దేవుడు మనకు ఎంత ఇచ్చినాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు దాంట్లో నుంచి మనల్ని ఎంత ఇస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటే చాలా తక్కువ అర్థం. కాబట్టి మనం చాలా తక్కువ అనుకోకుండా శ్రేష్టమైంది అని దేవుడు చేద్దాం, శ్రేష్టమైన దేవుడు చేతుల్లో పెడతాం. ఆయన చేతులు పెట్టినప్పుడు చూడండి, ఇష్కియా అంత మాత్రం కాదు అధిపతులు అంట, అంటే అప్పటి అధికారులు జనులను దీవించినారంట. హలో, జనులను దీవించినారంట. పాస్టర్ ప్రతిరోజు దీవిస్తారు మిమ్మల్ని, పాస్టర్తో పాటు మీరు ఇచ్చే అర్పణను సంఘ పెద్దలు కూడా దీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దీవించే విధముగా, దీవించబడే విధముగా ఇస్తాం దేవుడికి. హల్లెలూయా.